Rahul Gandhi Kurnool Paryatana, AP Congress Party lo Josh Nimpinchani Cheppali. Asalu ledanukunna party ki uniki teesukochi pettaru. Pata vote bankulni samikarinchukogalamanna nammakanni pencharu. Congress rising AP Rajakeeyallo marpulu teesukostunda. Pratyekanga Rayalaseema pai drushti pettabothunnara. కర్నూలులో రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యూహం ఫలించింది. ఏపీలో కాంగ్రెస్ కు ఊపిరి లేదని అందరూ భావిస్తున్న తరుణంలో రాయలసీమలో పార్టీ ఉనికి ఉందని రాహుల్ సభ నిరూపించినట్లయింది. సభకు సంతృప్తికర స్థాయిలో జనసమీకరణ చేయడంలో కోట్ల బైరెడ్డితో పాటు ఇతర నేతలు కూడా సక్సెస్ అయ్యారు. రాహుల్ సభతో కాస్తో కూస్తో ఊపు వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాహుల్ గాంధీ స్పష్టమైన భరోసా ఇచ్చాక నమ్మకం చిక్కిందన్న కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా సీమపైనే దృష్టి పెట్టాలనే విధానాన్ని కాంగ్రెస్ అవలంబించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి, బైర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు చేరిన తర్వాత కాంగ్రెస్ కు ఇంతకాలం అండగా నిలబడిన సామాజిక వర్గంలో తమకు ఆదరణ పెరుగుతుందన్న అంచనాలను వేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గమ్యమూ కనిపించడం లేదు. ఏ వర్గం ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు లేదు. ఏదో ఓ వర్గాన్ని బలమైన మద్దతుదారులుగా మార్చుకుంటే తప్ప కాంగ్రెస్కు ఓ బలమంటూ రాదు. దూరమైన ఓటు బ్యాంకుల్ని దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. దీనికి ప్రత్యేక హోదా అంశం ఉపయోగపడుతోంది. కిరణ్, బైర్రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత వైసీపీపై దాడిని తీవ్రం చేస్తుండటంతో రాజకీయంగా కొంత సమీకరణాలు మారే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంతమంది బలమైన నేతలు చేరడంతో వారితో పాటు కేడర్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తోంది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న భావన ప్రజల్లోకి వస్తే పాత కేడర్ అంతా మళ్లీ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవడం ఖాయమే. కాంగ్రెస్ పార్టీ బలపడడం ప్రారంభిస్తే ఆ పార్టీకి మొదటి నుంచి ఓటు బ్యాంక్గా ఉన్న మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ విషయంలో వైసీపీ మెతక వైఖరితో ఉండడంతో ఈ వర్గాలు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నాయన్న ప్రచారం ఉంది. పైగా జగన్తో సహా వైసీపీ నేతల వ్యవహార శైలి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మింగుడుపడేలా లేదు. ప్రత్యామ్నాయం లేకనే వాళ్లు వైసీపీలో ఉండిపోతున్నారు. కాంగ్రెస్ పుంజుకుంటుందని కర్నూలు సభతో కాస్తంత నమ్మకం కలిగించారు కాబట్టి ఇక పరిస్థితులు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభలో కాంగ్రెస్ నేతలు వైసీపీని టార్గెట్గా చేసుకుని విమర్శలు గుప్పించి తమ ఉద్దేశాన్ని నేరుగానే చెప్పారు. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో అనంతపురం మినహా మిగతా జిల్లాల్లో పట్టు నిరూపించుకుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి తారుమారయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేరికలు, ప్రత్యేక హోదా నినాదాలతో కనీసం 5% ఓట్లు చీల్చుకున్నా ఆ మాత్రం వైసీపీకి మైనస్ అవుతాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ వ్యూహం గెలవడం కాకపోవచ్చు. వైసీపీ బలహీనపడితేనే తాము బలపడతామని కాంగ్రెస్ కు బాగా తెలుసు. అందుకే తాము బలపడి వైసీపీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కర్నూలు సభతో ఓ అడుగు ముందుకేసినట్లే.